లెబనాన్లో ఒక్కసారిగా సంబంధించిన పిల్లలు ఇదివరకైతే కనుక విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు లోపల పేజీల్లో మూలైసే ఇప్పుడు మన పత్రికలు కూడా ముందుకొచ్చినాయి ఒక ఎంత అంతర్జాతీయ అంశాలకి భారత అంశాలకి ముడిపడి ఉంటాయి ఆ ముడిపడేటువంటి విధానాన్ని విశ్లేషించుకుంటూ అక్కడ జరిగే పరిణామాలు కూడా తెలియజేస్తూ ఉండాలి అవి కొన్నిసార్లు చేస్తుంటారు కొన్నిసార్లు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలకి హైలైట్ చేస్తే పక్క వెళ్ళిపోతుంది ప్రస్తుతం మాత్రం అన్ని పత్రికలు బాగానే హైలైట్ చేసినట్టు నేను కూడా మీడియాలో బ్రేకింగ్ లేసినాయి ముందు ఆ విజువల్స్ నేను ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసిన తర్వాత చూశాను ఒక పావు గంట తర్వాత చూస్తే అన్ని ఛానళ్ళలో కూడా బ్రేకింగ్లు వచ్చినాయి అంటే అన్ని ఛానళ్ళు కూడా అలర్ట్గానే ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కీలకమైనటువంటిది లెబనాన్లో జరిగినటువంటి పేలుళ్ళకి సంబంధించి అటు ఇజ్రాయిల్కి ఇరాను లెబనాన్ ఇద్దరూ కూడా ఓ రకంగా గట్టి శత్రువులే అంటే దాన్ని నాశనం చేస్తాం ఇజ్రాయెల్ని నాశనం చేస్తామని ప్రకటనలు ఇచ్చినటువంటి వాళ్ళలో ఇంతకుముందు ఇరాను ఇంకో పక్కన లెబనాన్ ఇక్కడ ఏం జరిగిన ఇజ్రాయెల్ అయితే మేమేం చేసామని ఏం ప్రకటించలేదు కానీ అక్కడ పెద్ద ఎత్తున జరిగిన రెండు పేలుళ్ళు కూడా మామూలు అంశం కాదు అక్కడ క్షిపణులు రాకెట్లు మందుగుండు నైట్రేట్ ఎక్స్ప్లోజివ్స్ ఉండేటువంటి ప్లేస్ పేలిపోయిందని భావిస్తున్నారు అదే సందర్భంలో దీని ఇంపాక్ట్ ఆ చుట్టుపక్కల ఏరియాస్ అంతా కూడా వ్యాపించడం అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి పరిస్థితి అది ఎంతమంది చనిపోయారు అన్నది చెప్పడానికి కూడా డౌట్ఫుల్గానే ఉంది ఇక్కడ ముప్పై మందికి పైగా అనేది చెప్తున్నారు ఇంకా ఎక్కువే అంటారు రెండున్నర వేల మంది గాయపడ్డారన్నది అట్లాగే నిన్న రాత్రి అయితే ఇన్సిడెంట్ జరగగానే ఇరవై ఏడు మంది రెండున్నర వేల మంది అన్నటువంటిది వచ్చింది అట్లాగే ఎందుకు ఇది ఇలా చనిపోయారు అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి ఇంపార్టెంట్ అయింది అక్కడ ఆసుపత్రులన్నీ వీటితో నిండిపోయినాయి చుట్టుపక్కల ఉన్నటువంటి భవనాలు ఈవెన్ పక్కన ఉన్నటువంటి దేశాల దాకా వ్యాపించినాయి ఇక్కడ విషయం ఏంటంటే ఇజ్రాయిల్ వ్యూహం మరొకసారి వచ్చింది ఇజ్రాయిలు తన శత్రువుని బలపడనీయదు ఎక్కడా కూడా సిరియా విషయంలో అదే చేస్తుంది లెబనాన్ విషయంలో అదే చేస్తుంది ఇరాన్ విషయంలో అదే చేస్తుంది ఇక్కడ మొన్న ఇరాన్లో మూడు పేలుళ్ళు జ్రాయలు ఏం చెప్పుకోలేదు మేము చేసామని కానీ దాని వెనకాల మొసాద్ ఉంది కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం ఉంది అన్నటువంటిదే ఇరాన్ సందేహం బట్ వీళ్ళు చెప్పలేరు ఎందుకు ఆధారం లేకుండా ఏమని చెప్తారు అదే సందర్భంలో అక్కడ అణు ఆయుధాలు ఉన్నాయన్నో లేకపోతే ఆయుధాలు తయారు చేస్తున్నామని చెప్తారు ఇదేదో మాములు పేలుడు అన్నట్టుగానే చెప్తారు బట్ ఆయుధాలు పేలకుండా అంత దారుణమైనటువంటి పేలుడు సంభవించవు అట్లాగే వాళ్ళ ఓడలు ఒకేసారి ఏడు తగలబడటం అనేటువంటిది కూడా జరగదు అట్లా మూడు జరిగినాయి ఇరాన్లో అక్కడ ఓ రకంగా చెప్పాలంటే ఫుల్లీ వెల్ ఎక్విప్డ్ అనుకున్న సందర్భంలో ఒక్కసారి మళ్ళీ మొదటి స్టేజ్కి వచ్చింది అందుకనే చైనాతో తొందరగా ఒప్పందం చూసుకుని మళ్ళీ సంపాదించుకోవడానికి తొందరపడుతుంది అదే సందర్భంలో లెబనా అది కూడా ఇజ్రాయలే తమ ప్రథమ శత్రువు అని చెప్తుంది ఇజ్రాయల్ నాశనం చేయడం కోసమే భారీ ఎత్తున ఆయుధాలు సమీకరించుకుంటుంది వీళ్ళందరికీ కూడా చైనా నుంచి వస్తున్నాయా లేకపోతే ఉత్తర కొరియా నుంచి వస్తున్నాయా అనేటువంటిది తెలియదు ఆయుధాల సమీకరణ అయితే రహస్యంగానే జరుగుతుంది లేదా అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలు ఏమైనా ఇక్కడికి వచ్చి పనిచేసి పెడుతున్నారు అన్నది కూడా బయటికి రావట్లేదు ఇజ్రాయెల్కి అయితే తెలుస్తుంది అక్కడ అది జాగ్రత్తగా కన్నేసి ఉంచుతుంది తన శత్రువు మీద అమెరికా ఇజ్రాయెల్ రష్యాలకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే తమ శత్రువుల మీద కన్నేసి ఉంచడం అనేటువంటిది ఇంకొకటి రష్యా ఈ మధ్యకాలంలో చలబడింది కానీ ఒకప్పుడు కేబీజీ లాంటి వాళ్ళు మన అణుక అణుశాస్త్రవేత్తలను కూడా పక్కన పెట్టేసింది అట్లాగే మన శాటిలైట్స్కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ని కూడా ప్రాణాలు తీసేస్తుండేవాళ్ళు నిశ్శబ్దంగా మనతో మిత్రుత్వం ఉంటూనే మనల్ని ఎదగనీయకుండా నలభై ఏళ్ల పాటు నడిపించినటువంటి వాళ్ళు వాళ్ళే నలభై యాభై ఏళ్ల పాటు వాజ్పాయి కనుక రాకపోయి ఉంటే అణు పరీక్షలకు జీవితంలో జరిగే కాదేమో ఎందుకంటే తర్వాత మళ్ళీ ఆ రోజున పీవీ నరసింహారావు ఆయనకి ఇచ్చారు పూర్తయి రెడీలో ఉన్నాయనేటువంటి అంటే పీవీ వాజ్పాయల వల్ల జరిగింది ఇందిరాగాంధీ తర్వాత మళ్ళీ ఎవరి వల్ల కాలేదు కదా ఇందిరాగాంధీ కూడా మొదటి పరీక్ష చేసేసి ఆపేసి కూర్చున్నది కదా కాబట్టి ఆయాంగిలో ఉంటుంది అదే ఇక్కడికి వచ్చేటప్పటికి ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ తమ శత్రువులను ముందుగా నాశనం చేసేటువంటి ప్రక్రియకి శ్రీకారం చూడుతూ ఉంటాయి అందులో భాగమే ఇజ్రాయెల్ ఏమైనా చేయించింది అన్నటువంటి చర్చ నడుస్తుంది అయితే ఇజ్రాయెల్ మాకేం సంబంధం లేదని చెప్పింది లెబనాన్ కూడా ఇజ్రాయెల్ మీద ప్రస్తుతానికైతే ఆరోపణలు చేయలేదు ఆ పేలుడు వెనకాల కారణాలు కూడా ప్రకటించలేదు మరి రానున్న రోజుల్లో ఏం బయటకు వస్తో చూద్దాం